హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సూర్యప్రకాష్ జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం సూర్యప్రకాష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు స్థానం కల్పించి నన్ను ముందుకు నడమని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సార్, జోగయ్య గారు ఇప్పటికే జనసేన పార్టీకి అనేక సలహాలు ఇచ్చి విసుకుపోయారు. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయన ప్రయాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? మా నాన్నగారు 2009లోనే ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటూ కేవలం ఎవరికైనా సలహాదారుల కిందో లేకపోతే విశ్లేషణ కిందో మాత్రమే నేను కొనసాగుతానని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఆయనకి 88 సంవత్సరాల వయసు, ఇదో కేవలం మంచి పార్టీ పెట్టాడు, ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వరకు ఆయన చేయటం జరిగిందండి. ఇక ముందు మరి ఆ వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో, ఇది ఏంటంటే నాది రాజకీయ ప్రయాణం, ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా, ఆయన అభిప్రాయం వారిది, నా అభిప్రాయం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్నటి వరకు జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ కార్యకర్తలు, ఆయన నాయకులు అండగా ఉన్నారు, మద్దతు తెలుపుతా ఉన్నారు. నేను మాట్లాడుతుంటే నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అవును సార్, నేను చెప్పేది అదేనండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలకు సంబంధించి ఒక పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజలు దాంట్లో భాగస్వాములు అడుగుతారు, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను కళ్యాణ్ గారిని అడిగేది ఏంటంటే 650,000 మంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఈ సంవత్సరం జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కడు 500 రూపాయలు చెప్పిన కట్టి క్రియాశీలక సభ్యత్వం జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తికైనా సరే ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చేవాళ్ళొద్దు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళొద్దు అంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. పార్టీ ఉన్నంత వరకు మీరు చేసే ప్రతి తప్పుడు పని కూడా, తప్పుడు నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తానే ఉంటారు. ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాం. రాతపూర్వకంగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదండి. ఏదైనా వారికి అభ్యంతరం ఆ ఉత్తరాల్లో వారికి ఇబ్బంది అయిన పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఏదైనా వ్యక్తులు, అక్కడ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి ఉంటారు, ఆయన వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేయండి, కొంచెం దీంతో కొంచెం పలానా దాంట్లో ఇబ్బంది ఉంది, పలానా చోట ఇబ్బంది ఉంది కొంచెం అని. ఇరవై 27 ఏళ్లు టీడీపీకి పనిచేశారని, కష్టపడి పులివెందుల్లో టీడీపీ నిర్మించాలని అయినా తనకు ఎటువంటి ఫలితం దక్కలేదన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. ఇవాళ ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. తన కష్టానికి విలువ ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీ నుండి బయటకు వచ్చా అని చెప్పారు. 27 ఏళ్లు వయస్ కుటుంబంతో పోరాటం చేసి ఇబ్బందులు పెట్టారని, అయినా పెద్ద మనసుతో సీఎం జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు సతీష్. 4 ఏళ్లుగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు రాయబారం పంపుతోందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద అవకాశవాది అంటూ దుయ్యబట్టారు. ఇకపై జగన్తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా పొలిటికల్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనసు చేసుకొని నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఆహ్వానించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు కాబట్టి రావాలని చెప్పి నేను అనుకున్నప్పుడు
ఆ రోజు ఒక చలనం మొదలైంది తెలుగుదేశం పార్టీలో. మీరు తెలుగుదేశం పార్టీలోకి రాండి, మీరు ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు, తప్పకుండా మీ యొక్క అవసరం మీరు రావాలని చెప్పి కోరడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అవకాశవాదానికి సాక్ష్యం. 4 సంవత్సరాలు కాబోయేటువంటి వ్యక్తి యువతల ఆహ్వానం వచ్చిన తర్వాత నువ్వు పార్టీలోకి రా అని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కలవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండవా కప్పుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం, ఆయన చూపించినటువంటి ఆ ఔదార్యం జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటా. భవిష్యత్తు కాలంలో ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నిజాయితీగా, అత్యంత లాయల్గా పనిచేయాలని చెప్పి నేను ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది.